మాకు ఇందాక మీరు అన్నారు యాక్చువల్గా అంటే అన్నయ్య కాల్ తగిలితేనే మేము పులకించిపోయే రేంజ్ ఉండేది, మాకు ఏదో బంగారం కాల్ తగిలినట్టు ఫీలింగ్ ఉండేదని చెప్పి. మరి అలాంటిది ఇప్పుడు ఆయన ఫైట్స్ ఆయనకి మీరు అసిస్టెంట్ కింద చేశారు అన్నీ చేశారు, ఇప్పుడు ఆయనకే ఫైట్స్ చెప్పి మీరు ఒకటి చెప్తుంటే ఆయన వెళ్ళి వేరే ఉంటుందనే రేంజ్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఊహించారు అసలు ఎప్పుడన్నా ఎలా ఉంది ఇది? అదే 150 సినిమాకి చిన్న కంపోజ్ చేసి అన్నయ్య లోపలికి వచ్చింది, అన్నయ్య ఆర్టిక్ చేద్దాం అని బెదర్ చేద్దాం. నేను ముఖ్యం మ్యాడమ్ మాట దగ్గర చూస్తుంటే అప్పుడు నేను ఫస్ట్లో ఆయన దగ్గర నచ్చినప్పుడు ఎంత యాక్టివ్ నుంచి చేయను. ఇప్పుడు అన్నయ్యకి ఒక షాట్ చెప్పి ఎలా చేతి బాగా అలా కొట్టాలనా అని చదువుతున్నాం అంటే అసలు ఆ కళ్ళ నీళ్ళు అలా గిరగర తిరిగి ప్రతి కూడా నిమిరిపిల్లండి. మనకి ఏంటంటే గత మర్చిపోయాం అనుకోండి, గతాన్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఆనందం ఉంటుంది. తెలియట్లేదు ఊర్లో మేము బురదలో పనిచేసిన మేము ఇక్కడ సిటీలో పనిచేస్తున్నా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఆనందం ఉంటుంది. ఊరు మర్చిపోయి నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను గాలి లేవు నా కుమ్ములు నా పెద్ద తోక ఉంది నా రెండు కుమ్ములు అనుకున్నాను అనుకోండి, ఇంకా నా యాంగేజ్మెంట్ కాదు లేనితనాన్ని ఇప్పుడు ఉన్న స్థితిని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే ఒక ఆనందం ఉంటుంది. అదే అంటే మీరు ఇంతకాలం ఇండస్ట్రీలో ఎలా ఉన్నారనే దానికి తర్వాత అంటే మాస్టర్ ప్రతి వాళ్ళ గురించి ఏంటంటే ఏదో ప్రేక్షకులు కొద్దిగా చెప్పాలని వస్తాం కానీ మీ మీతో మాట్లాడుతుంటే నా లైఫ్కి అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి కూడా ఏదో జస్ట్ వినేసాము ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారి గురించి చెప్పారు లేకపోతే ఒక స్టార్ గురించి చెప్పారని కాకుండా ఒకటి కరెక్ట్గా వింటే కనుక ఇవి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ని మార్చే మాటలు యాక్చువల్గా అంటే గురువులు గొప్పగా చెప్తారు అవి మనకు అర్థం కాకపోవచ్చు మా బాడీ లాంగ్వేజ్ మా మిడిమిడి జ్ఞానం మీరు చెప్తున్న మాటలు ప్రతి ఒక్కళ్ళకి మా పెద్దలు ఏదో స్టూడియోలో ఉంటే నేను ముందు వచ్చాను ఒక రోజు ముందు డిజైన్ మాస్టర్ వచ్చినప్పుడు వినయ్ గారు డైరెక్టర్ వినయ్ గారు అన్నయ్య కూర్చున్నారు కూర్చొని నమస్కారం పెట్టాను నాకు ఒక షేర్ వేసి కూర్చోబెట్టి ముగ్గురు డిస్కరప్షన్ చదువుతుంది చిరంజీవి గారికి మీకు వినయ్ గారికి అంటే అని చెప్తే మాకు అక్కడ కావాలన్నప్పుడు నేను వాళ్ళ జాతంలో కూర్చొని సీట్లో కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఎక్కడ ముందు అంటే చెప్తున్నారు కానీ నా మైండ్ అక్కడ బ్లాంక్ అయిపోయింది కూర్చున్నది ఇంకోటి పాడు కూర్చుంది నేనే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మళ్ళీ ఏదో అర్థమైంది అందులో ఒక్కొక్కసారి ఎందుకంటే బ్లాంక్ అవుద్ది అది ఊహించనే ఇది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.